రేపే చివరి రోజు ఎన్నికల ప్రచారానికి ముందు రోజు వచ్చాను, ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నాను, మేము గెలిపిస్తామని గట్టిగా మీరందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు. ప్రజాగణం 87వ మీటింగ్ ఇది. రాష్ట్రం అంతా తిరిగాను, ఎక్కడ చూసినా ఇదే స్పందన. ఇంకా మూడో రోజే, రేపు ఎల్లుండు చివరి రోజున పోలింగ్ డే. ఏం తమ్ముళ్ళు 13కి సిద్ధమా మీరందరూ? అందుకే నేను ఒకటే అడుగుతున్నా, ఓటు పోయే మునుపు ఒక్కసారి మీలో ఒక చైతన్యం రావాలి. నేను అడుగుతున్నా, గడచిన 5 సంవత్సరాల్లో మీ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయాలు పెరిగాయా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు పెరిగాయా? తమ్ముళ్ళు, దుర్మార్గుడు ఎన్నికల ముందు వచ్చాడు మీ దగ్గరికి, తల మీద చెయ్యి పెట్టాడు జ్ఞాపకం చేసుకోండి, బుగ్గలు నిమిరాడు జ్ఞాపకం చేసుకోండి, ముద్దులు పెట్టాడు జ్ఞాపకం ఉందా మీకు? గెలిచిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు, అవునా కాదా? ఎవరికైనా ఎగ్జిబిషన్ తమ్ముళ్ళు, ఈ దాడిలో ఎవరైనా తప్పించుకున్నారా మీరు అడుగుతున్నా? ఎన్ని అరాచకాలు, ఓసారి బాధ ఆవేదన, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు, సెటిల్మెంట్లు, ఒకటి కాదు. నా జీవితంలో ఇంత రాజకీయం ఎప్పుడూ చూడలేదు. ఈ సైకో సైకో సైకో, మామూలు సైకోనే కదా అహంకారి సైకో, ఒక విధ్వంసకారి సైకో, అవునా కాదా? ఎవరైనా పరిపాలన ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభిస్తాడు. నేను కట్టిన ప్రజావేదిక జ్ఞాపకం ఉందా మీ అందరికి? అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు, పెట్టి మీరందరూ చూడండి నేనేం చేస్తానని ప్రజావేదికను కూలుస్తున్నానని చెప్పి కూల్చిన వ్యక్తి ఈ సైకో. అక్కడి నుంచి నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈ రోజు ఈ ప్రభుత్వం వల్ల అన్ని విషయాలు నష్టపోయాం. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడని మిమ్మల్ని అడుగుతున్నా? 8 సార్లు పెంచాడా లేదా? 200 రూపాయలు కరెంటు ఛార్జ్ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? ఏం చెల్లమ్మా నీ కోపం వచ్చిందా? ఇంకా రాలా? ఆవేశం రాలా? మీ కుటుంబం గుల్లైపోయిందా లేదా? మీ ఆదాయం సగం కరెంటు ఛార్జీలకు పోయిందా లేదా? నేనున్నప్పుడు పెంచానా? కరెంటు కొరత ఉందా? అది సమర్థవంతమైన పాలన, సుపరిపాలన. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, కొంతమందికి బలహీనత ఉంది. మందు బాబులు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలి, శారీరక కష్టం మర్చిపోవాలి, తెల్లవారుతో ఛార్జ్ కావాలి, మళ్ళా పనికెళ్ళాలి. మీ బలహీనత అర్థమైపోయింది జగ్గుబాయికి. అందుకే జే బ్రాండ్ తెచ్చాడు. మన శ్రీనివాస రెడ్డి ఫ్యామిలీ కూడా ఇప్పుడు కాదు 70 ఏళ్ల నుంచి ఆయన కూడా ఈ వ్యాపారంలో ఉన్నాడు, అవునా కాదా? ఇలాంటి బ్రాండ్ ఆయన ఎప్పుడు చూడలా. కొత్త బ్రాండ్ తెచ్చాడు, బూమ్ బూమ్ తెచ్చాడు, ప్రెసిడెంట్ బ్రాండ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు, 60 రూపాయల క్వార్టర్ బాటిల్, ఎంత తమ్ముళ్ళు? 200, అవునా కాదా? ఏ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉందా తమ్ముడు? ఉందా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? వచ్చిన ఆదాయం సగం తాడేపల్లి కొంపకు పోవాలి. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం పెడతానని చెప్పాడా లేదా ఈ ముఖ్యమంత్రి? పెట్టకపోతే ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతున్నాడా లేదా? బుద్ధి సిగ్గు ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఆయనకు సిగ్గు లేదు, మనం ఓటేస్తే మనమేమవుతాం? వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కొన్ని ఉదాహరణలే చెప్తున్నా, బాధ ఆవేదన ఉంది. మూడోది నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? దేశంలో 1 అవునా కాదా? దీని వల్ల అన్ని ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదమ్మా? వంట చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారా? నాకైతే అర్థం కావడంలా, కొంచెం కొంచెం చేస్తామని మా తల్లి చెప్తా, కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. నేను అడుగుతాను, అన్ని ధరలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల మీ జీవితాలు చితికిపోయినాయి. అదే నా బాధ ఆవేదన. నేను కూడా
మీకోసరం పోరాడితే ఎందుకయ్యా ధరలు పెంచావంటే నా మీద ఒక కేసు. ఎందుకయ్య ఇక్కడ తప్పు చేస్తున్నావంటే గంజాయి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి ఒక కేసు పెట్టేస్తారు. గంజాయి వాళ్లే తెస్తారు, మన ఆఫీసుల్లో పెడతారు, కేసులు పెట్టేస్తారు. ఎవరకైనా తమ్ముళ్ళ బేడీ తీసేస్తారు. మా పోలీసులు మన వరకు ఫ్రైడే అయితే గోడలు దూకొస్తారు ఇంట్లోకి. ఇప్పుడు లేరు, ఇప్పుడు చాలా మారిపోయారు. నిన్నే చూపించారు వాళ్ళ విశ్వరూపం. ఒక్కరు కూడా ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డికి వేయలేదు. ఇది ఒక విప్లవం. డబ్బులు ఇచ్చినా నీ పాపిస్తే డబ్బులు నాకు మాకొద్దు, మేమేం పొమ్మని చెప్పింది మా ఉద్యోగస్తులు చెప్పారు, మా పోలీసులు చెప్పారు. చాలా సంతోషం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వాళ్లకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే చూస్తున్నా తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ రోజు రేపు ఉధృతం అవుతుంది. 13వ తారీఖున పోలింగ్ స్టేషన్ లో ఉధృతి పెరిగిపోతుంది. ఒకటే కోరుతున్నా, రేపు 13వ జరిగే పోలింగ్ రాజకీయ పార్టీల కోసరం కాదు. ఎవరి కోసరం? ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రం కోసం అవునా కాదా అని అడుగుతున్నా. ఈ పిల్లల భవిష్యత్తు కోసం అవునా కాదా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజు ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా? ఏం చెప్పాడు? మాటలు కోటలు దాటాయా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ మీకు? పెట్టాడా డిఎస్సి మీకు? అయితే మీకు కోపం రాదు? ఏ ఉత్తరపున కూడా నేనే పోరాడాలా, లేకుంటే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారే పోరాడాలా? తమ్ముళ్ళు ఈ రోజు మీ ఉత్సాహం చూస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక సైనికులుగా ముందుకు పోతున్నారు. ఇంకో పక్క జన సైనికులు ఎక్కడ చూసినా వీరోచితంగా పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఎన్ని అవమానాలు చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఒకసారి అయితే పవన్ కళ్యాణ్ కోపం చెప్పాడు, నా భార్యల గురించి మాట్లాడుతున్నావు జగన్, నువ్వు కూడా రా, నీతో కూడా కాపురం చేస్తానని చెప్పాడు. సిగ్గుంటే మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా అవమానాలు చేయడం, కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టడం, కడాన సొంత చెల్లిని కూడా తిట్టేవాడిని ఏమంటావమ్మా? ఏమంటారు మీరు? రేపు మీకెవరికైనా రక్షణ ఉంటుందా? మీ ఇంట్లో మీరుంటారా? బయట వస్తే మీరు తిరగగలుగుతారా? మీ ఆస్తికి రక్షణ ఉంటుందా? అందుకే నా బాధ, 47 రాజకీయాలు చూశా. హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడంలో నా పాత్ర అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో 53 రోజులు నా కోసరం పోరాడారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు ఎన్నికల కోసరం 2500 మంది పైన ప్రపంచంలో ఉండేవాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడే ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశంలో ఎక్కడున్నా వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు.